తొలి త్రైమాసికంలో తెలంగాణ ఖజానాకు పన్ను ఆదాయం అంచనాలకు అనుగుణంగానే ఇరవై మూడు శాతం సమకూరింది ఈ ఏడాది లక్ష ఇరవై ఆరు కోట్ల పన్ను ఆదాయం అంచనా వేయగా జూన్ వరకు ఇరవై తొమ్మిది కోట్లు వచ్చింది జూన్లో పన్నేతర ఆదాయం దాదాపు ఆరు వేల కోట్ల వరకు సమకూరింది మొత్తం రెవెన్యూ అంచనా పంతొమ్మిది శాతానికి పైగా ఉంది మొదటి మూడు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం నలభై వేల కోట్లకు పైగా వ్యయం చేసింది పన్ను ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను అందుకుంటుందనే చెప్పవచ్చు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సీఏజీ కు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాన్ని లక్ష ఇరవై ఆరు వేల కోట్లుగా అంచనా వేయగా జూన్ నెలతో ముగిసిన త్రైమాసికం వరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల పైచీలకు సమకూరింది అది బడ్జెట్ అంచనాల్లో ఇరవై మూడు శాతంగా ఉంది స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనాల్లో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఆరు శాతం మేర మూడు వేల వందల కోట్లు రాగా ఎక్సైజ్ పన్నుల ద్వారా ఇరవై మూడు పాయింట్ ఏడు ఏడు శాతం నాలుగు వేల నూట యాభై ఎనిమిది కోట్లు వచ్చాయి జిఎస్టి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మేర తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు కోట్లు అమ్మకం పన్ను ఇరవై రెండు పాయింట్ ఆరు ఆరు శాతం మేర ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు సమకూరాయి కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా పదిహేడు వందల తొంభై మూడు కోట్లు రాగా ఇతర పన్నుల రూపంలో మరో రెండు వేల మూడు వందల ఇరవై కోట్లు ఖజానాకు సమకూరాయి కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో పద్నాలుగు వందల కోట్లు రాష్ట్రానికి వచ్చాయి పన్నేతర ఆదాయం ద్వారా తొలి మూడు నెలల్లో పన్నేతరూడు కోట్లు వచ్చాయి ఏప్రిల్ మే నెలలతో పోలిస్తే పన్నేతర ఆదాయం జూన్ లో బాగా వచ్చింది నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్న నేపథ్యంలో జూన్ లో పన్నేతర రాబడి ఏకంగా ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్లు సమకూరింది మొదటి మూడు నెలల్లో రాష్ట్ర ఖజానాకు బడ్జెట్ అంచనా అయిన లక్ష తొంభై మూడు వేల కోట్లకు గాను పంతొమ్మిది శాతం ముప్పై ఏడు వేల కోట్లు సమకూరాయి ఏప్రిల్ పోలిస్తే జూన్లో ప్రభుత్వానికి రాబడులు స్వల్పంగా పెరిగాయి కేంద్రం నుంచి గ్రాంట్లు అధికంగా వచ్చాయి గత జూన్లో వచ్చిన గ్రాంట్ల మొత్తంతో పోలిస్తే అందులో సగం మాత్రమే వచ్చాయి జూన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అప్పుగా సేకరించింది మొదటి మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నలభై వేల కోట్లకు పైగా వ్యయం చేసింది ఇది బడ్జెట్ అంచనా అయిన రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్లలో పద్దెనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది సాధారణ రంగంపై పన్నెండు వేలు సామాజిక రంగంపై పదకొండు వేలు ఆర్థిక రంగంపై పదహారు వేల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీతాల కోసం ఎనిమిది వేల ఎనిమిది వందల మూడు కోట్లు ఖర్చు చేసింది వడ్డీ చెల్లింపుల కోసం ప్రస్తుత జూన్ వరకు చేసిన చెల్లింపుల మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు కాగా గత ఆర్థిక సంవత్సరం జూన్ వరకు అందుకైన మొత్తం నాలుగు వేల నూట ఇరవై కోట్లని సర్కార్ తెలిపింది